Hi, welcome to NAS Educational Academy of Excellence Andhra Pradesh Degree Counseling की संबंधी ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇలాగుంది. Andhra Pradesh ఉన్నత విద్యా మండలి డిగ్రీ కౌన్సిలింగ్ కి సంబంధించి సెకండ్ ఫేజ్ రెండవ దశ లేక రెండవ విడత కౌన్సిలింగ్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. యాక్చువల్లీగా ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పూర్తి అయింది. ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 53% సీట్లు భర్తీ అయ్యాయి. దాదాపుగా 47-46% ఆఫ్ సీట్స్ అలాగే ఉన్నాయి. అయితే ఈ 46-47% ఆఫ్ సీట్స్ని రెండవ దశ లేక సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయబోతున్నట్లు విద్యామండలి ఉన్నత విద్యామండలి తెలియజేసింది. ఈ కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి 70% సీట్లలో మొత్తం 100 అనుకున్నట్లయితే 70%ని 100 అనుకున్నట్లయితే ఈ 100లో 53% సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలినటువంటి 46-47% సీట్లు అలాగే ఉన్నాయి. దీంట్లో చాలామంది విద్యార్థులు ఈ ఫస్ట్ ఫేజ్లో చాలామంది విద్యార్థులు తమకు నచ్చినటువంటి గ్రూపు లేక తమకు నచ్చినటువంటి కాలేజీలో సీటు రాకపోవడంతో చాలామంది విద్యార్థులు ఈ కాలేజీలో అడ్మిషన్ అనేది పొందలేదు. ఇలాంటి వారితో పాటుగా కొత్తగా అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థుల కోసం సెకండ్ కౌన్సిలింగ్ అనేది జరగబోతుంది. అయితే ఈ సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఈ రానున్నటువంటి అంటే మంగళ బుధవారాల్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే అప్డేట్ బయట రాబోతుంది. అంటే ఉన్నత విద్యా మండలి సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక నోటిఫై అనేది చేయబోతుంది. అది మంగళవారం లేక బుధవారంలోకి రాబోతుంది. దీంతో పాటుగా మిగిలినటువంటి 30% ఏదైతే మేనేజ్మెంట్ కోటా ఉందో దాని అదనేది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి దాన్ని కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం అంటే ఆర్డర్స్ ప్రకారం ఆ 30% సీట్లను భర్తీ చేస్తామని విద్యామండలి ఉన్నత విద్యామండలి చెప్తుంది. అయితే 30% సీట్లను పక్కన పెట్టినట్లయితే ఈ 70% కన్వీనర్ సీట్లలో 53% సీట్లు మిగిలిపోవడం వలన దీన్ని సెకండ్ కౌన్సిలింగ్లో భర్తీ చేయబోతున్నారు. అయితే సెకండ్ కౌన్సిలింగ్తో పాటుగా ఫర్దర్గా నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటుందా లేక సెకండ్ కౌన్సిలింగ్ ఫైనలా అనేది అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఆ విద్యార్థులు అప్లై చేసిన తర్వాత సీట్ ఎలొకేషన్ అయిన తర్వాత సీట్లు మిగిలిపోతే ఖచ్చితంగా అప్పుడు థర్డ్ లేక ఫైనల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా థర్డ్ కౌన్సిలింగ్ అనేది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఈ ఉన్నత విద్యామండలి అఫీషియల్గా థర్డ్ కౌన్సిలింగ్ లేక ఫైనల్ కౌన్సిలింగ్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఈ వీక్లో రాబోతుంది అని చెప్తుంది. మరి అది ఎంతవరకు వస్తుందో అనేది మనం వేచి చూడాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి డిగ్రీ అడ్మిషన్కి సంబంధించిన ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హాయ్.